దీక్ష అంటే గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే ఈ గుర్తు విషయం ఏంటంటే వీళ్ళు మన నోటికి మరుపు ఎక్కువలా ఉంది అధ్యక్ష. మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ నెల రోజులు ఏం జరిగిందన్నది ఆలోచించుకుంటున్నాడు గారు, ఏం జరుగుతుందని ఊహించేసుకుంటున్నాడు తప్పించి 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది మర్చిపోయినట్టున్నాడు, చిప్పులోంచి పోయింది. ఒకటి అధ్యక్ష, ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇన్ని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, ఎక్కువ టైం కూడా తీసుకోను నేను. ఇటువంటి భయానక వాతావరణం సృష్టించి 5 సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాకుండా రావడానికి కూడా భయపడి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ భూముల్ని లాక్కొని ఓవరాల్గా చెప్పాలంటే నవ్వుని కూడా మర్చిపోయేటట్టుగా చేసే 5 సంవత్సరాలు. ఈరోజు ఈ 45 రోజుల్లో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి ఇవ్వటానికి తప్పుడు సమాచారంతో జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేసేటంటే ఒకసారి నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇందాక పయోల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, నేను రెడీగా ఉన్నా, హోంమంత్రి రెడీగా ఉన్నా చర్చించడానికి, మీరు రండి అని. నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళా పులివెందుల ఎమ్మెల్యే గారిని, రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, 36 హచ్చులు అని చెప్పి చెప్పారు కదా, ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందాం. 36 మంది పేర్లు ఎవరైతే ఇవ్వండి, ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఫర్దర్గా జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం. అలాగని తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దానికి తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా మీరు మాకు చెప్పండి. అంటే ఇవి రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు చేతిలో రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది అంటారు. అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు, నీకు మాత్రం నిద్ర రావట్లేనట్టుందా రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటే. విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి. ఈలోనే భుజాలు తడుముకుంటున్నారు, నాకు అర్థం కావట్లే. దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి, చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.